హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో కలర్ఫుల్ వెజిటబుల్స్ తోటి కలర్ఫుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. మరి మీరు కూడా చూసేయండి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని స్టీమ్ చేసుకున్నాను. మరి ఆ వెజిటబుల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. 4 కలర్స్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను. అలాగే బీట్రూటు, క్యారెట్టు, బటానీ, బీన్స్ కూడా స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీమ్ ఎలా చేసుకున్నానో ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దానిలోకి సరిపడా జల్లెడ బౌల్ లాంటిది ఒకటి తీసుకుని దానిలో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని మూత వేసుకుని స్టీమ్ చేసుకున్నాను. మన వెజిటబుల్స్ స్టీమ్ చేసుకున్నప్పుడు 100% అవ్వకూడదు, 60% కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఘీ వేసుకోవాల్సి ఉంటుంది. స్టీమ్ చేసి తీసుకున్న వెజిటబుల్స్తో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న కట్ట, తెలియని వాళ్ళకి ఉల్లికాడాలంటే తెలుస్తుంది. 1/2 ఇంచ్ అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర, మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఏ మసాలా దినుసులు అయితే వేస్తామో అవే ఇక్కడ వేస్తున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్, ఎర్ర పువ్వు, బిర్యానీ ఆకు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు, పుదీనా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు వేసేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 695 వరకు వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. సరిపడా సాల్ట్ వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1-3 స్పూన్స్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఫ్రై చేసుకుందాం. మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసరికి బాగా డ్రై అయిపోతుంది, అడుగంటుతుంది. అప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని డైల్యూట్ చేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్కి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు దీనిలోకి ఉడికించి చల్లార్చిన అన్నాన్ని ఉండలు లేకుండా పొడిగా చేసుకుని వేసుకోవాలి. అప్పుడే వండిన వేడన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు, అలా వేసి మనం కలిపినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఈ రైస్ పైన కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, సరిపడ సాల్ట్, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు, న్యాచురల్గా మన దగ్గర ఉన్న కలర్ఫుల్ వెజిటబుల్స్ తోటి కలర్ఫుల్ రైస్ ఎలా టర్న్ అయిందో చూడండి. కొన్ని వెజిటబుల్స్ పిల్లలు తినడానికి ఇష్టపడరు, అలాంటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసామంటే తెలియకుండా తినేస్తారు. దీన్ని రైతాతోటి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, లేదా అలా ఒట్టిగా అయినా తినేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.